జనసేన పార్టీని గాజు గ్లాస్ గుర్తు వెంటాడుతుంది సార్. జనసేన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఈ గుర్తు కేటాయించారు. ఓవరాల్గా ఇది కూటమికి ఎంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉందంట? అంటే ఇప్పుడు 21 సీట్లలో జనసేన పోటీ చేస్తుంది అఫీషియల్గా పార్టీగా. మిగతా సీట్లలో కూడా అప్పుడు ఎన్నికల కమిషన్ తాజాగా ఇచ్చిన వివరణ ప్రకారం జనసేన పోటీ చేసిన 2 ఎంపీ సీట్లలో ఎవరికి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కేటాయించమన్నారు. అందులో కొన్ని ఇప్పటికే జనసేన పోటీ చేయవచ్చు, మిగిలినవి జనసేన పోటీ చేయకపోయినా అక్కడ గాజు గుర్తు ఇంకెవరికి ఇవ్వరు. అలాగే ఈ 21 అసెంబ్లీ సీట్లు ఏ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నాయో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరికి ఇవ్వరు. కానీ స్టిల్ కొన్ని చాలా సీట్లలో జనసేన సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు చిన్న చిన్న పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది అక్కడ ఆల్రెడీ జనసేన మద్దతు ఇస్తున్న టీడీపీ అభ్యర్థితో బీజేపీ అభ్యర్థితో ఉంటాడు. ఒక జనసేన ఓటర్ ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ అవుతాడు. సో తమ పార్టీ మద్దతు ఇస్తున్న టీడీపీ సైకిల్ గుర్తుకో బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలా, లేదా తమ పార్టీ సింబల్ అయినటువంటి గాజు గ్లాస్ చూసి తమ పార్టీ అభ్యర్థి అని అనుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. అందువల్ల ఖచ్చితంగా ఇది నష్టమే, ఎందుకంటే పొలిటికల్గా ఆలోచించకుండా ఎన్నికల కమిషన్ టెక్నికల్గా రియాక్ట్ అయింది. పొలిటికల్గా ఆలోచించడం 170 సీట్లో జనసేన పోటీ చేసినట్లే. జనసేన విడిగా లేదు, ఒక అలియన్స్లో ఉంది, నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్. ఈ అలియన్స్లో ఉన్న పార్టీలకు టీడీపీకి కానీ అలాగే బీజేపీకి కానీ జనసేన అభ్యర్థులు మద్దతు ఇస్తున్నారు. జనసేన పోటీ చేసే చోట ఆ పార్టీల సింబల్స్ కూడా లేవు కదా, ఆ పార్టీల అభ్యర్థులు కూడా మద్దతు ఇస్తున్నారు. అందువల్ల ఇప్పుడు జనసేన లేదు పోటీలో లేదు అనేది నిజం కాదు, విడిగా పోటీగా లేదు, కూటమిగా పోటీలో ఉంది. ఈ పొలిటికల్ ఫ్యాక్ట్ను గుర్తించకుండా ఎన్నికల కమిషన్ తీసుకున్న సాంకేతిక నిర్ణయం ఈ గందరగోళానికి కారణం. ఖచ్చితంగా అది కూటమి అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. మనము గుర్తులు పోలిన గుర్తులు కేటాయించినప్పుడు ఇబ్బందులు చూస్తాం, రోడ్ రోలర్ అని, ఆటో అని, ట్రాక్టర్ అని ఇట్లాంటి ఇచ్చినప్పుడు కారు గుర్తు మాకు అన్యాయం జరిగింది అనే అభ్యంతరం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అందువల్ల ఇది పొలిటికల్గా సరైన నిర్ణయం కాదు ఎన్నికల కమిషన్ది.